సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియ. గురుగారు నమస్కారం. గురుగారు, జ్యోతిష్యంలో గురుబలం అని అంటూ ఉంటారు కదా, ఈ గురుబలంకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, అలాగే గురుబలం పెరగాలంటే అసలు మనం ఏం చేయొచ్చు, ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? గురుబలము అంటే మనకి మన జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నట్లయితే గురుగ్రహానికి సంబంధించిన స్థితిగతులను గురించి చెప్పేది గురుబలం. అయితే గురువు బాగుంటే ఏం జరుగుతుంది, గురువు మైనస్గా ఉంటే ఏం జరుగుతుంది, కొంతమంది జీవితాల్లో చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది, చదువు అయిపోతుంది, క్యాంపస్ ఇంటర్వ్యూ కొట్టేస్తాడు, వారి జీవితంలో ఏదో సెటిల్ అయిపోతారు, ఎంబడే ఒక మంచి అమ్మాయితో మ్యారేజ్ అవుతుంది, మంచి పిల్లలు ఉంటారు, మంచిగా ఉంటారు. కొంతమంది జీవితాలు చూస్తే ఎడ్యుకేషన్ అయిపోతుంది, ఒక రెండేళ్ళు యుద్ధం చేసి ఉద్యోగం వస్తుంది, మళ్ళీ పెళ్లి సంబంధాలకు రెండేళ్ళు యుద్ధం చేయాలి, ఇవి లోపల 30 34 వచ్చేస్తాయి, ఆ తర్వాత పిల్లల కోసం మళ్ళీ యుద్ధం చేయాలి, ప్రతి ఒక్కటి యుద్ధంతో కూడుకొని ఉంటుంది. అంటే అన్నమాట ఎట్లా ఉంటుందంటే, సింపుల్గా మీరు ఒక వెహికల్కి చక్రాలకి గ్రీజ్ ఉందనుకోండి, లైఫ్ స్మూత్గా వెళ్తుంది. గ్రీజ్ లేకపోతే నదిలో ప్రయాణిస్తున్నారు. ఓకే, నదిలో ప్రవాహానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలంటే కష్టం. అదే ప్రవాహానికి తగినట్టుగా వెళ్ళాలంటే ఈజీ ఉంటుంది. ఆపోజిట్లో వెళ్తున్నామంటే ఎదురెదుగుతున్నాం. అంటే ఇప్పుడు మనం వీడియోలో మనం ట్రెండింగ్ తగ్గట్టుగా వీడియో చేసామనుకోండి, ట్రెండ్లో వెళ్ళిపోతుంది. అదే ఏదో చేసాము, మంచి కంటెంటే కావచ్చు, కానీ గుర్తింపు కాదు, ఎవరో చూస్తారు, ఒక 500 మంది 600 మంది, అది కాదు కదా. అంటే ఆ రికగ్నిషన్ అనే దానికంటే ఆ జీవితంలో స్మూత్గా వెళ్ళడానికి, ఈజీగా వెళ్ళడానికి గురుగ్రహం అనేది బాగుంటే వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది. మనము ఎవరు జాతకాలు బాగున్నాయి అంటే టక్మని మీ ఏది మంచి జాతకం రా అని గుర్తించడానికి, మనకి గురుగ్రహము శనిగ్రహం బాగుంది జాతకంలో, రెండు మంచి ఉచ్చ స్థానాల్లో ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, మంచి స్థానాల్లో ఉన్నాయి, ఆ జాతకుడికి లగ్నాత్ ఈ రెండు అనుకూలిస్తున్నాయి అన్నప్పుడు ఆటోమేటిక్గా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే గురువు బాగలేడు అనుకోండి, చాలామందికి గ్యాస్ట్రిక్ అండ్ ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయి, అలాగే నర్వస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒబెసిటీ వస్తుంది, వీటన్నిటికీ ఇండికేషన్. అయితే వీటన్నిటితో ఏమైపోతుందో, వాడికి డైజెషన్ సిస్టమ్ బాగాలేకపోతే వాడు తినేది ఏమి ఉండదు, ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది. అలాగే మనకి నర్వస్ సిస్టమ్ కూడా కరెక్ట్గా ఉండదు. మనకి జ్ఞానపరంగా, మనకి ఇంకో కోణంలో చెప్పాలంటే జ్ఞానపరంగా గురువు అధిపతి, మనకి రైట్ నాలెడ్జ్ రైట్ టైంలో అందాలి అన్న. ఇప్పుడు కొంతమంది షేర్స్ చేస్తూ ఉంటారు, వాడికి ఒక మెసేజ్ వస్తుంది ఈ షేర్స్ పడిపోతాయి అనేసి, ఆ మెసేజ్ చూసుకోడు, లేకపోతే ఆ మెసేజ్ ఒక 10 నిమిషాల తర్వాత వస్తుంది ఈ షేర్స్ పడిపోతాయి, ఈ 10 నిమిషాల్లో వాడు 2 లక్షలు అంటే రైట్ ఇన్ఫర్మేషన్ దొరకదు, రైట్ ఇన్ఫర్మేషన్ అందదు, రైట్ డెసిషన్కి సోర్స్ ఉండదు. ఇవన్నీ గురువు వల్ల అన్నమాట. ఇంకా గురుగ్రహం బాగుంది అంటే మీరు ఒక ఆఫీస్కి వెళ్ళారు, ఒక నలుగురితో ఏదో ఒక సర్టిఫికేట్ గవర్నమెంట్ పని మీద వెళ్ళారనుకుందాం, ఆ ఆఫీస్కి వెళ్ళినప్పుడు 4 ఆఫీసర్లు సంతకం పెట్టాలి, 4 అక్కడ ఉంటారు, గురుబలం బాగుంటే ఒకే రోజులో పని అవుతుంది. ఇదే గురుబలం బాగాలేనైతే ఒక ఆఫీసర్ కోసం 1 వారం రోజులు, ఇంకొక ఆఫీసర్ కోసం 1 వారం రోజులు, ఇంకొక ఆఫీసర్ కోసం 1 వారం రోజులు, ఇంకొక ఆఫీసర్ కోసం 1 వారం రోజులు, ఇలా 4 రోజులు పడుతుంది ఒకే సర్టిఫికేట్ కోసం. ఓకే, అదనమాట ప్రాక్టికల్ జీవితంలో కూడా. అలాగే గురుబలం బాగున్న వ్యక్తి వాడు స్థిర ఆస్తుల పరంగా ఇల్లు తొందరగా కొనగలుగుతారు, స్థలాలు తొందరగా కొనగలుగుతారు, బ్యాంక్ బ్యాలెన్స్ తొందరగా ఉంటారు, అది అంతా కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం, ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి చూసుకుంటే మంచి ఒకే టాలెంట్లో ఉంటారు, గురుబలం బాగున్నోడికి ఒక చిన్న కంపెనీ ఏదో నెలకు 50,000 శాలరీ ఇచ్చే కంపెనీలో ఉద్యోగం దొరుకుతుంది, వాడు పనిచేస్తూ ఉంటాడు. ఈ గురుబలం బాగున్నోళ్ళకి ఏ గూగుల్ లాంటి కంపెనీ ఇస్తుంది, వాడికి నెలకు 5 లక్షలు ఇస్తారు. మీరు ఇతను చేసే వర్క్లో ఇంత ఇంచుమించు కొద్దిగా వేరియేషన్స్ ఉండొచ్చేమో, కానీ సంపాదించే దాంట్లో హై వేరియేషన్ కనిపిస్తుంది. అలాగే ఇది కాకుండా సంతృప్తిగా ఉండటం, సంతృప్తి అనే పదం, కొంతమంది బాగా సంపాదిస్తారు, సంతృప్తి లేదండి,
తృప్తి లేదు. తృప్తికి అధిపతి గురువు. తృప్తి లేని బతుకు బతికేస్తున్నామండి. చాలామంది హౌస్ వైఫ్లో అంటారు, దీంట్లో కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు అన్నం తినడానికి వెళ్తారు, అక్కడ రుచి ఉండదు. వండుకోవడానికి వెళ్తారు, కంఫర్ట్ ఉండదు. పెళ్ళి చేసుకుంటారు, సరిగ్గా మాట్లాడిన వైఫ్ వస్తుంది. అంటే వీడి మైండ్ సెట్కి మ్యాచ్ అవ్వదు. ఓ బయటికి వెళ్తారు, సినిమాకి వెళ్తారు, దాన్ని ఎంజాయ్ చేయలేరు. ఆ సంతృప్తి, ధైర్యం, వీటన్నిటికి కూడా గురుబలమే, గురువే కారణం. గురువు ఎలా యాక్టివేట్ అవుతాడు, గురువు ఎలా యాక్టివేట్ అవుతాడు అంటే చాలా సింపుల్. నువ్వు వేసుకునే బట్టల్లో ఎల్లో కలర్ అనేది ఉంచుకోండి. అందుకనే మన వాళ్ళు గుళ్ళకి వెళ్తే పసుపు దారం కట్టడం అనేది అలవాటుగా పెట్టారు. స్త్రీకి తాలి బట్టల్లో పసుపు దారం ఎందుకంటే గురుబలం పెరగడానికే, నువ్వు తృప్తిగా బతుకమ్మ అని. ఈరోజు తాలి బట్టలు ఎంతమంది ఆడవాళ్ళు వేసుకుంటున్నారంటే 100లో 90 మంది వేసుకోవటంలా, తీసి ఎక్కడ పెట్టేస్తున్నారు. సో ఆ తృప్తికి బతకాలి అంటే పసుపు, అలాగే పసుపు రాసుకోవటం, లేదా పసుపుని ఇంకా మనం పాలల్లో కానీ అట్లా వేసుకొని తాగుతూ ఉంటాం. జలుబు వచ్చినప్పుడు పసుపు తాగుతాం కదా, ఇమ్యూనిటీ బూస్టరే కదా పసుపు. అలాగే మెమరీ పవర్ కూడా. మనకి ఫారిన్ కంట్రీస్లో చూసుకుంటే పసుపుని టాబ్లెట్ల రూపంలో అమ్ముతారు తెలుసా. మెమరీ లాస్ పేషెంట్లకి పసుపే టాబ్లెట్. మెమరీ బాగుండాలంటే పసుపు. మన వంటల్లో ఇప్పుడు చాలామంది పసుపులు వాడటం తగ్గించేసారు. ఇంతమంది కూరలో కొద్దిగా చల్లేవారు, ఇప్పుడు ఎంతమంది చల్లుతున్నారా లేదు, పసుపు అనేది తగ్గిపోయింది. పసుపుని ప్యూరిటీగా వాడగలిగితే మనకి బ్రెయిన్ పరంగా ఉంటుంది, మన నాడీ మండల సిస్టమ్ బాగుంటుంది. నాడీ మండల సిస్టమ్ బాగుంటే ఆటోమేటిక్గా ఫిజికల్ హెల్త్లో బాగుంటుంది. ఇది ఆరోగ్యపరంగా. గురువు బాగున్నాడు అనుకోండి, స్థిర సరాస్తులు బాగుంటాయి, ఆర్థికంగా బాగుంటుంది. మూడోది, జీవితం స్మూత్గా వెళ్తుంది, ఎటువంటి హడిల్స్ లేకుండా వెళ్తుంది. వీటన్నిటికీ గురుబలం బాగుందా అని మనము సింపుల్గా ఒక పదంలో అడిగేస్తాం. సో ఇదంతా పెరగాలి అంటే మనకి గురుబలాన్ని ఇచ్చే ప్రదేశాలు ఉన్నాయి. గురుబలాన్ని ఇచ్చే ప్రదేశాలు ఏవేవి అంటే, దత్తాత్రేయ మందిరాలన్నీ కూడా, అంటే దత్తాత్రేయ మందిరాలు అంటే జనాలు కట్టినవి కాదు, ఒరిజినల్ మందిరాలు అంటే మనకి దత్త చరిత్రలో చెప్పినటువంటి మందిరాలు, గానుగాపూర్, అలాగే కురువపురం, అలాగే పిఠాపురం. ఇటువంటి ప్రదేశాల్లో నిద్ర చేయటం వల్ల వారికి గురుబలం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఒక 2 రోజులో 3 రోజులో గురుబలం. నా దగ్గరికి జాతకాలకు రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి నేను సూచించేది ఏంటంటే, ఎక్కువగా గానుగాపూర్ వెళ్ళి రండి, మీకు మెంటల్గా బాగాలేదు, చికాకులు వచ్చేసినాయి, గానుగాపూర్ వెళ్ళి ఓ 2 రోజులు నిద్ర చేసి రండి, మీకు చికాకులు అన్నీ పోతాయి. 3 రోజులు నిద్ర చేసి రండి, మీకు చికాకులు అన్నీ పోతాయి. అలాగే అరుణాచలం, దక్షిణామూర్తి సాక్షాత్ ఉండేది, ఆ దక్షిణామూర్తి తత్వం అక్కడ నెలకొని ఉంది. అరుణాచలంలో నిద్ర చేసిన, అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసిన గురుబలం యాక్టివేట్ అవుతుంది. మన గురుబలానికి దక్షిణామూర్తి వాళ్ళని ఆరాధన చేయొచ్చు, దక్షిణామూర్తి స్తోత్రాన్ని బాగా పారాయణ చేయొచ్చు. రోజు ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు, అలవాటు అయితే 5 నిమిషాలు అయిపోతుంది, అలవాటు కాకపోతే ఒక 10 నిమిషాలు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతాలు జరుగుతాయి వారి జీవితంలో. ఇలా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ గురుబలాన్ని పెంచుకోగలిగితే వారి ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, అలాగే జీవితంలో అన్నీ స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎలా ఉంటుందంటే, గురుబలం బాగా ఉన్న వాళ్ళకి ఇంట్లో అమ్మాయి పెళ్లి చేయాలి అనుకునే లోప ఎవరో బంధువులు ఏదో సంబంధం చెబుతారు, అది అన్నిటికన్నా బాగుంటుంది, హ్యాపీగా అయిపోతుంది. పెళ్ళి సంబంధాలు చూడాలని కూడా తెలియకుండానే పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఉద్యోగానికి ట్రై చేయాలని ప్రయత్నం చేయకుండానే ఉద్యోగాలు వచ్చేస్తాయి. అలాగే ఎటువంటి అంటే ఎట్లా ఉంటుందంటే, నేను మొన్న ఒక జాతకంలో చూసా, గురుబలం బాగుంది, అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే లిఫ్ట్ ఇచ్చిన వెహికల్ ఏందో తెలుసా, అంబులెన్స్. అంటే ఒక బైక్ వచ్చేసి వేరే బైక్ అతను కొట్టేసి వెళ్ళిపోయాడు, దాని వెనక చూస్తుంది వీళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళి
హాస్పిటల్లో వాళ్ళు ఏదో చేసి ఆ అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్ వాళ్ళే ఈ యాక్సిడెంట్ని చూశారు. ఆ ఎంబడే ఆక్సిజన్ ఇవన్నీ సపోర్ట్ ఇవ్వడంతో అతను చాలా కంఫర్టబుల్గా బతికాడు. అంటే బాగా కాంప్లికేట్గా అవ్వాల్సిన ఇష్యూ కాస్త ఒక 50,000 ఖర్చుతో బయటకు పడ్డారు. అది వెన్నుపూస మీద బ్రెయిన్కి సంబంధించిన దగ్గర దెబ్బ తగిలితే అది కానీ ఒక హాఫ్ అన్ అవర్ లోపల కానీ ఆక్సిజన్ సపోర్ట్ లేకపోతే బ్రెయిన్ డెడ్ అయ్యేదండి. అంబులెన్స్లో ఉన్నారు, అదొకటి ట్విస్ట్ అయింది, అంబులెన్స్లో డాక్టర్ కూడా ఉన్నాడు. ఎంబడే వాళ్ళు ఇన్స్టెంట్గా ఇచ్చేశారు. మనిషి ప్రాణం అంటే ఈజీగా చేస్తారు కదా. అది చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి అది ఫోన్ చేశారు, ఒక ఆమల్లి వాళ్ళు వచ్చారు. అలా ఉంటుంది, గురుబలం బాగుంటుంది. ధన్యవాదాలు గురువు గారు, గురుబలం బాగుండడానికి ఏం చేయాలో తెలియజేసినందుకు.